వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఇంట్రో చూశారు కదండి, మనందరికీ యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అనమాట, కుక్వెల్ ఇన్స్టాగ్రేండ్ అనేసి విత్ మసాలా అటాచ్మెంట్ వస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి. 1.5 HP మోటార్ వస్తుంది, 1150 వాట్స్ కమర్షియల్ మోటార్, పవర్ఫుల్ మోటార్ అనమాట. నార్మల్ మనం మిక్సీ ఎలా యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేయొచ్చు. విత్ ఎక్స్ట్రా ఒక అటాచ్మెంట్ వస్తుంది, మనం జొన్నలు సొద్దలు అవన్నీ కూడా మనం వేసుకోవచ్చు అనమాట. గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర సర్టిఫైడ్ ప్రోడక్ట్, ఇదేమో సర్టిఫైడ్ కంపెనీదండి. ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి. ఇది నేను తీసుకొని కూడా దాదాపు 20 డేస్ పైన అయింది. అప్పుడు తీసిన వీడియో తర్వాత నేను 4-5 టైమ్స్ నేను యూజ్ చేశాను, నాకు బాగా యూస్ఫుల్ అనిపించింది కనుకనే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ప్రైస్ వచ్చేసి 6990 అండి. ఇదేం కొలాబరేషన్ వీడియో కాదనమాట, నేను నా సొంత డబ్బులు పెట్టి తీసుకునేది. 10 రూపాయలు తక్కువ, 7000 పడింది. 1 ఇయర్ మోటార్ వారంటీ ఉంటుందండి. ఇదిగోండి వారంటీ కార్డ్ అనమాట. 13th నేను ఆర్డర్ చేశాను, నాకు 20th కల్లా వచ్చింది. ఇప్పుడు 20 డేస్ పైన అయిందండి వచ్చి. ఒక 4-5 సార్లు నేను యూజ్ చేశాను. పవర్ టు గ్రైండ్ ఎనీథింగ్, ఏదైనా కానీ మనం గ్రైండ్ చేసుకోవచ్చండి. ప్రోడక్ట్ అయితే ఇంకా లోపల అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ మన మిక్సీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. అటాచ్మెంట్స్ అన్నీ వచ్చాయి. ఇవేమో మిక్సీ జార్స్ చూడండి, ఇవి ఫ్రీ అండి. వాటికి వర్త్ వచ్చేసి 1495. ఇంకా మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి మిక్సీ అనమాట. దాంతోపాటు మనకి ఇలా ప్లాస్టిక్ జార్ కూడా వచ్చి ఉంటుంది, పిండి అంత కింద పడకుండా మనం దాంట్లో వేసుకోవడానికి. ఇంకా మెయిన్ ఇలా ఉంటుందన్నమాట. నార్మల్ మన మిక్సీలు ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది కుక్వెల్ ఇన్స్టాగ్రేన్. ఇంకా వీటితో పాటు వచ్చిన అటాచ్మెంట్స్, అలాగే జార్స్ వచ్చేసి 3 జార్స్ వస్తాయండి. నార్మల్గా మనము మిక్సీలకు ఎలా వస్తాయి అలాగే వస్తాయి అటాచ్మెంట్స్ జార్స్. ఇదేమో చిన్న సైజ్ జారు. మిక్సీ ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరిగా ఇది తీసుకోండి. మనకు మిక్సీకి మిక్సీ రకంగా మనం యూజ్ చేసుకోవచ్చు, అలాగే జొన్నలు సొద్దలు రాగులు అన్నిటి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇవేమో అటాచ్మెంట్స్, ఇవేమో 3 జార్స్ వచ్చాయి. ఇది మెయిన్ అటాచ్మెంట్, నేను దీనికోసమనే తీసుకున్నాను మిక్సీ. సేమ్ మనము పిల్లలకి లంచ్ బాక్స్లు ఎలా ఉంటాయో అలాగే ఉంటుందన్నమాట ఈ అటాచ్మెంట్. దీంతోపాటు ఒక స్కూప్ వచ్చి ఉంటుంది. వీళ్ళ నెంబర్ అండ్ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి, మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అలాగే 4 క్లిప్స్ వచ్చి ఉంటాయి అన్నమాట సైడ్ వెంట గ్యాస్కెట్కు అటాచ్ అయ్యేటట్టుగా. చిన్నపిల్లల లంచ్ బాక్స్ ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది, కానీ కొంచెం పెద్ద సైజ్ అండి. 2 లీటర్ల పైన ఉంటుంది అనుకుంటున్నాను. స్టీల్ కూడా చాలా బాగుందండి, మందంగానే ఉంది, హెవీగానే ఉంది, మరీ లైట్గా లేదు, మరీ థిక్నెస్గా లేదనమాట. లోపలైతే ఇలా ఉంటుందండి. మనం జల్లడ పట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. అదే మనము బయట మిషన్కి వేయించిన అప్పుడు జల్లడ పడుతూ ఉండాలి కదా. చాలామందికి ఇప్పుడు ఏమవుతుందంటే మిషన్స్ దగ్గరలో ఉండవు, పల్లెటూరు వాళ్ళకి కానీ లేకుంటే కనుక సిటీస్లో ఉన్న వాళ్ళకి కానీ మిషన్లు అనేది గ్రైండర్ వేసుకోవాలంటే దగ్గరలో ఉండవు కదండి. అలాంటప్పుడు మనం ప్యాకెట్లు తెచ్చుకుంటూ ఉంటాం, ప్యాకెట్లు ఏమవుతాయి అంటే పురుగు వస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. నేను కూడా మా అత్త వాళ్ళ ఊరి కోసం అని తెప్పించాను. అత్త వాళ్ళకి నేను ఇక్కడ నుంచే పిండిని తీసుకొని పోతూ ఉంటుంది. అటాచ్మెంట్స్ అయితే ఇవ్వండి, ఇదిగోండి 4 టైప్స్గా అటాచ్మెంట్స్ వస్తాయి. బ్లేడ్స్ అనేవి చెప్పచ్చు అనమాట. ఇదేమో చిన్నపాటి బ్రష్, ఇవి అటాచ్మెంట్స్. ఈ బ్రష్ పిండి వచ్చినప్పుడు పిండి అంతా గ్రైండ్కి అయిన తర్వాత మనము తీసేదానికి వస్తుంది. ఇదేమో 1 టైప్ ఆఫ్ క్లాత్ అనమాట. ఇదిగోండి మనము మిషన్కి వేసినప్పుడు క్లాత్ నుంచే పడుతూ ఉంటుంది కదా పిండి, సేమ్ అలాగే అండి. ప్యూర్ కాటన్ ఇచ్చారు క్లాత్, అదేమో బ్రష్. ఒకటేమో రెడ్ కలర్లో బ్లేడ్ వస్తుంది, మిగతావన్నీ బ్లాక్ కలర్లో వస్తాయి. ఇవి అటాచ్మెంట్స్ అండి, బ్లేడ్స్ అనేవి చెప్పచ్చు. కొంచెం మనకు నూక నూకగా వేసుకోవాలి లేకుంటే బరక బరకగా వేసుకోవాలంటూ ఉంటాం కదా, వాటికి మనం ఈ బ్లేడ్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఇవేమో కొంచెం చిన్న నూక లెక్క, అవి కొంచెం ఇంకా ఎక్కువగా నూక లెక్క పడాలంటే అలా. ఇదేమో మసాలాలు వేసుకోవడానికి, పసుపు వేసుకోవడానికి, లేకుంటే కారం పొడికి కానీ, లేకుంటే ధనియాల పొడికి కానీ, లేకుంటే మనం ఏమన్నా పచ్చళ్ళకు మెంతులు కానీ ఆవాలు కానీ వాటికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఉంది కదండి, ఇదైతే కనుక గోధుమలకు, సొద్దలకు, రాగులకు, జొన్నలకు, పిండికి యూజ్ అవుతుంది.
ఈ రెడ్ కలర్ బ్లేడ్. ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి అలాగే నేను మిక్సీకి వేసి చూపిస్తాను. బాగా పర్ఫెక్ట్గా వస్తుంది, మనం జల్లడ పట్టాల్సిన అవసరం కూడా ఉండదు. నేను ఫస్ట్ మిక్సీకి వేసేటప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక పేపర్ వేసుకోవాలండి, ఎందుకంటే పిండి మనం మిక్సీకి వేస్తున్నాం కనుక పిండి అంతా సైడ్ వెంట పడకుండా ఉండేదానికి ఫస్ట్ పేపర్ మీద ఇలా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ఇదిగోండి ప్లగ్ కూడా మనకు రౌండ్గా ఇలా ప్లగ్ పెట్టుకోవడానికి కూడా వచ్చిందనమాట, స్పేస్ యూటిలైజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ప్లగ్ పెట్టేశాను. ఒక పేపర్ వేసుకున్నాం అనుకోండి మనకు నీట్గా ఉంటుందన్నమాట, పక్కన డస్ట్ అంతా పడకుండా. ఇంకా మెయిన్ అటాచ్మెంట్ అండి ఇదిగోండి గ్యాస్కెట్ ఇలా వస్తుంది, గ్యాస్కెట్కు ఇలా నీట్గా పెట్టేసేయాలి. లోపల బ్లేడ్స్ అయితే ఇలా ఉంటాయండి, సైడ్ వెంట జల్లెడ లెక్క వచ్చి ఉంటుంది కదా. ఇదిగోండి ఈ బ్లేడ్ పెట్టేదానికి టూ బ్లేడ్స్ వస్తాయండి, సెంటర్లో ఇలా పెట్టేయాలన్నమాట. మనం జల్లెడ పట్టాల్సిన అవసరం కూడా ఉండదండి, మన ఆరోగ్యం మన చేతుల్లో అంతే కదండి. కొన్ని కిలోమీటర్లు వెళ్ళేసి మనం గ్రైండ్కి వేసుకోవాలంటే మిక్సీకి మిషన్కి వేయాలంటే కష్టంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. చాలామందికి జొన్నలు రాగులు సొద్దలు అన్నీ దొరుకుతూ ఉంటాయి కానీ పిండి దొరకదన్నమాట. పిండి ఆడియాలన్నా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది కదా, అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. నేను ఈ నుంచి మా అత్త వాళ్ళకి అంత పిండి తీసుకెళ్ళలేదు దానికి, ఎందుకంటే వాళ్ళ ఆ ఊర్లో మాత్రమే పిండి అనేది దొరకదు. రాగులు జొన్నలు అన్నీ దొరుకుతాయి కానీ పిండి దొరకదు, అలాంటప్పుడు మిషన్కి వెళ్ళాలంటే కష్టం అవుతుంది కదా. నేను ఇక్కడ నుంచి తీసుకుపోయింది 15 డేస్, అందు ఉండేసరికి పురుగు వస్తుంది. పురుగు వచ్చినది మనం ఎంత జల్లెడ పట్టినా కానీ మనం యూస్ చేసుకోవాలంటే కొంచెం అనుమానంగా ఉంటుంది కదా, అలా వేస్ట్ అవుతుంది ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి మిక్సీ కానీ ఇలాంటి బ్లేడ్స్ కానీ ఉన్నాయనుకోండి, మనకు పర్ఫెక్ట్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనము మిక్సీకి వేసుకోవచ్చు, అలాగే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అటాచ్మెంట్స్ అన్నీ నీట్గా పెట్టేశాను కదండి. తర్వాత ఈ క్లిప్స్ వచ్చి ఉంటాయి అనమాట, 4 క్లిప్స్, అన్నీ ఇట్లా పెట్టేసేయాలి. తర్వాత సేమ్ మిక్సీ జార్స్కి ఎలా బ్లేడ్ వస్తాయో అలాగే వచ్చి ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా ఫిట్ చేస్తున్నాను. ఈ అటాచ్మెంట్ నార్మల్గా మన ఇంట్లో ఉన్న మిక్సీలకు సరిపోతుందా అంటే అలా సరిపోదండి. ఇంకా నేను ఇందులో ఏమేమి గ్రైండ్ వేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ ధనియాలు అలాగే పసుపు కొమ్ములు కూడా వేయచ్చు అనమాట. తర్వాత ఎండుమిరపకాయలు కారం పొడి కూడా మనం వేసుకోవచ్చు. తర్వాత రాగులు వేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి జొన్నలు వేసుకోవచ్చు, గోధుమలు వేసుకోవచ్చు, సొద్దలు వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న గ్రెయిన్స్ ఏవైనా కానీ మనం ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు అండి, మనం ఎలాంటి పిండి మరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ ఇప్పుడు నేను గ్రైండ్ చేసి చూపిస్తాను మీకు. మెత్తగా కావాలంటే మెత్తగా, నూకగా కావాలంటే నూకగా, ఇంకా బరకబరకగా కావాలంటే బరకబరకగా మనం వేసుకోవచ్చు అండి. బ్లేడ్స్ ఉన్నాయి కదా, బ్లేడ్స్ అనేది చేంజ్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు మెత్తగా అయ్యేటట్టుగా రెడ్ కలర్ బ్లేడ్ వచ్చింది కదా, అది వేసి అటాచ్మెంట్ పెట్టేశాను. ఇంకా వీటితో పాటు మనం బియ్యం వేసుకోవచ్చు, అలాగే శనగపప్పు కూడా మనం వేసుకోవచ్చు అండి శనగపిండి కోసము. తర్వాత ఇలాంటి క్లాత్ వచ్చింది కదండి, అది ఇలా పెట్టేశాను. తర్వాత ఒక ప్లాస్టిక్ జార్ ఇచ్చారు కదా, ఇదిగోండి ఇలా కాటన్ క్లాత్ అనేది జార్లో పెట్టేశాము అనుకోండి, పిండి అనేది ఆటోమేటిక్గా అందులోంచి బయటకు వచ్చేస్తుంది. స్విచ్ ఆన్ చేశాను. తర్వాత ఇక్కడ యెల్లో కలర్ లైట్ వెలుగుతుంది చూడండి, ఇక్కడ 3 మోడ్స్ వచ్చింటాయి అనమాట, 1, 2, 3. ఫస్ట్ 3rd మోడ్లోనే పెట్టాలండి మనం, ఇలా బియ్యం కానీ ఏవైనా కానీ మనము గ్రైండ్ చేసేటప్పుడు లాస్ట్ మోడ్లోనే పెట్టేసేసి 4 స్కూప్స్ వేయాలన్నమాట. స్కూప్ వచ్చింది కదా, వీటితో 4 సార్లు ఇదిగోండి 4 స్కూప్స్ వేసాను. ఇవన్నీ మెదిగేసి పిండి అనేది వచ్చేసాక మళ్ళీ మనం 4 స్కూప్స్ అనేది వేయాలి. టోటల్గా ఒకసారి 1/2 కేజీ మైన పడతాయండి. ఇదిగోండి 1/2 కేజీ మైన వేసాను. ఇవన్నీ మెదిగేసి గింజలన్నీ లోపలికి వెళ్ళిపోయాక గ్రైండర్ అయ్యి ఇదిగోండి ఇందులోకి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఇదిగోండి టోటల్గా 2 టైమ్స్ వేస్తున్నాను. ఎంత మెత్తగా వస్తుందంటండి, మనం జల్లెడ పట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. అదే మనం బయట మిషన్కి వేయించి వచ్చామనుకోండి, ఇంట్లో జల్లెడ కంపల్సరీగా పట్టుకోవాలి కదా, పురుగు వస్తుందేమో అనే డౌట్ ఉంటుంది కదా. అలా కాకుండా ఇన్స్టెంట్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా గ్రైండ్కి వేసుకోవచ్చు. హ్యాపీగా జొన్నలుగా జొన్న పిండితో రొట్టె కానీ చపాతి కానీ చేసుకోవచ్చు అనమాట, గోధుమలతో చపాతి. ఇదిగోండి స్విచ్ ఆఫ్ చేశాను. తర్వాత క్లిప్స్ కూడా తీసేశాను, చూస్తున్నారు కదండి. ఇలా మనం వేసిన బియ్యం అనేది ఇందులో మిక్సీకి లెక్క మెత్తగా అయిపోయి జల్లెట్లోంచి కిందికి వచ్చేస్తుంది అనమాట. పిండి కూడా చూడండి మీకు చూపిస్తున్నాను, ఎంత స్మూత్గా ఉంది అసలుకి. ఒక పక్క జల్లెడ అవుతుంటుంది, ఒక పక్క పిండి అనేది రెడీ అవుతుంటుంది. ఇక్కడ హోల్ లెక్క వచ్చింది కదండి, ఇక్కడనే క్లాత్ వేసాం కదా, అదంతా ఇలా ఈ స్పూన్తో కానీ లేకుంటే కానీ బ్రష్ వచ్చింది కదా, బ్రష్తో కానీ అంతా ఇందులో కనుక్కున్నాం అనుకోండి పడిపోతుంది. వాళ్ళు ఇచ్చిన బాక్స్ అనేది ఇలా బియ్యం పిండికి అందుకు యూజ్ అవుతుందండి, ఎందుకంటే బియ్యం పిండి పొగ లెక్కలు వేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఈ బాక్స్లో ఇలా పెట్టేసామనుకోండి నీట్గా పడుతుంది, పక్కన డస్ట్ అనేది కూడా లేకుండా ఉంటుంది. ఇదిగోండి 1/2 కేజీ కంటే కొంచెం 3/4 కేజీ మైన ఉంటుందన్నమాట బియ్యం వేసాను, ఎంత స్మూత్గా ఉందో. అయితే వెట్ మాత్రం తడి బియ్యం అందు వేద్దండి, ఓన్లీ పొడి బియ్యము, పొడివి అనమాట, ఏవి లిక్విడ్వి అందు యూజ్ చేయకూడదు. తర్వాత నేను జొన్నలు వేస్తున్నాను. రొట్టెపిండి అంటే మనందరికీ కొంచెం కష్టంగా ఉంటుంది కదండి, మాకైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలాగూ పిండి మిషన్ ఉంది, నాకైతే అవసరం లేదని ఇన్ని రోజులు మానుకున్నాను. కానీ ఇప్పుడు అత్త వాళ్ళ ఊర్లో కావాలి ఖచ్చితంగా అనేసి తీసుకున్నాను. 4 స్కూప్స్ వేసాను జొన్నలు.
వన్ టైం హాఫ్ కేజీ వేసుకోవచ్చండి. ఇదిగోండి అక్కడ వేశాను, ఇక్కడ పిండి అనేది వస్తుంది, అన్నీ వేసేసాను. తర్వాత స్విచ్ కూడా ఆఫ్ చేశాను. ఎక్కువ కూడా హీట్ కావట్లేదండి, మనం నార్మల్గా మిక్సీ ఎలా హీట్ అవుతుందో అలాగే హీట్ అవుతుంది. కొంచెం ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. క్లిప్స్ అన్ని తీసేసి ఓపెన్ చేశాను చూడండి. జొన్నపిండిలో కొంచెం నూకొచ్చింది. వచ్చింది ఇదిగోండి, ఇదంతా పక్క తీస్తాను. ఇది కూడా మనకు యూస్ఫుల్ అవుతుందండి. పిండి చూడండి ఎంత, అసలు ఎంత స్మూత్గా ఉందో. కొంచెం గట్టి రొట్టెలు చేసుకోవాలనుకుంటే మనము కొంచెం నూక నూకగా కావాలనుకున్నప్పుడు బ్లేడ్ మాస్తే సరిపోతుంది. పిండి చూడండి, మనం అవే ప్యాకెట్లో పిండి కొనుక్కుంటూ ఉంటాము, అందులో క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు క్లియర్గా తెలియదు కదా. అదే ఇన్స్టెంట్గా ఈజీగా మన చేతులతో మనమే పిండి అనేది తయారు చేసుకోవచ్చు. మిక్సీలు అయితే మనకు రాదు కదా. ఇలాంటి మిక్సీ ఉన్నదనుకోండి మనం మిక్సీ లెక్క యూజ్ చేయొచ్చు, అలాగే ఇలా గ్రైండర్ లెక్క యూజ్ చేయొచ్చు అనమాట. అంటే వెట్ గ్రైండర్ కాదు, ఓన్లీ పొడి బియ్యము, ఇలా సజ్జలు, రాగులు, జొన్నలు, మీరు గ్రెయిన్స్ ఏవి కావాలంటే వేసుకోవచ్చండి. మసాలాలు కూడా వేయచ్చు అనమాట. నేనైతే ఇక్కడ సజ్జలు వేస్తున్నాను. సజ్జ రొట్టె, వంకాయ కూర, నాన్ వెజ్ లెక్క చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం నూక నూక కూడా వేయచ్చండి. సజ్జ రొట్టె, కరకరలాడే రొట్టెలు సూపర్ టేస్టీగా ఉంటాయి. పిండి కూడా చూడండి కలర్ అలాగే ఉంటుంది, ఎలాంటి పురుగు పట్టదు అనమాట. మెయిన్గా మనము బయట ప్యాకెట్లు తీసుకొని వచ్చినప్పుడు ఎక్కువ తీసుకొని వస్తేనా ఖర్చు కాదు, తక్కువ తెస్తేనా సరిపోదు. అలాంటప్పుడు రేట్ ఎక్కువ పెట్టే తీసుకొని వచ్చుకుంటాం, పురుగు పట్టకుండా మంచి క్వాలిటీలో ఉండాలి, ఎలాంటి మిక్సింగ్ ఉండకూడదు అని అనుకుంటుంటాం కదండి. అదేదో మనం ఇలా గ్రైండర్ తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి, మిక్సీగా యూజ్ చేయొచ్చు, అలాగే ఇలా పిండి కూడా మనం ఇంట్లోనే గ్రైండ్ చేసుకోవచ్చు కదా. సజ్జపిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి స్విచ్ ఆఫ్ చేశాను, అంతా తీసేసాను చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇంకొంచెం నూకగా వేసుకున్నాం అనుకోండి కరకరలాడే సజ్జ రొట్టెలనే తయారు చేసుకోవచ్చు. తర్వాత గోధుమలు వేస్తున్నాను. సపరేట్గా బ్లేడ్ మార్చాల్సిన అవసరం ఉండదండి. సజ్జలకు, అలాగే గోధుమలకు, రాగులకు, జొన్నలకు అన్నిటికీ ఒకే బ్లేడ్ వేసుకోవచ్చు. తర్వాత స్విచ్ ఆన్ చేసి గోధుమలు కూడా వేసానండి. ఇక్కడ ఒకటే ఒక టిప్ అనమాట, ఒకటేసారి లోడ్ ఎక్కువ వేయకూడదు, థర్డ్ మోడ్లోనే పెట్టాలి. ఒక 4 స్కూప్స్ వేయాలన్నమాట, హాఫ్ కేజీ మైన. అవన్నీ గ్రైండ్ అయ్యాకనే నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ కేజీ, తర్వాత హాఫ్ కేజీ. అలా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ బాడీ అనేది కూడా హీట్ కాకుండా ఉంటుంది. మిక్సీ అయితే హీట్ కాదు, బాడీ కొంచెం హీట్ అవుతుందండి. ఎందుకంటే గ్రైండ్ అవుతుంది కదా, వేడి వేడి పిండి అనేది వస్తుంది కనుక ఆ పైన అటాచ్మెంట్ ఒక్కటి హీట్ అవుతుంది. గోధుమ పిండి కూడా రెడీ అయిపోయింది చూడండి, కలర్ చూడండి. అదే మనం ప్యాకెట్లో నుంచి తెచ్చుకున్న గోధుమ పిండి ఇంత కలర్ ఉండదు కదండి. నూక చూడండి, మనం జల్లాడి పట్టాల్సిన అవసరం కూడా లేకుండా నూక అనేది పైన ఉంటుంది, మెత్తని పిండి అనేది కిందికి వస్తుంది. ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకున్న పిండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందండి, ఎలాంటి పురుగు పట్టదు. గోధుమ పిండి అయితే రెడీ అయిపోయింది. మనం ఈజీగా తీసుకోవడానికి కూడా ఇక్కడ హోల్ లెక్క వచ్చింది కదండి. ఇదిగోండి బ్రష్, ఇలాంటి బ్రష్ ఇచ్చి ఉంటారు కదా, ఈ బ్రష్తో నీట్గా ఇలా బయటకనే తీసుకోవచ్చు. గోధుమ పిండి కూడా రెడీ అయిపోయింది, బియ్యం పిండి, గోధుమ పిండి, జొన్న పిండి అన్నీ రెడీ అయిపోయాయి, సజ్జ పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రాగులు వేస్తాను, హెల్త్కి చాలా మంచిది కదండి. మనం రాగి మాల్ చేసుకుంటుంటాము, రాగి సంగటి చేసుకుంటుంటాము. మీరు కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసి అన్ని పిండిలలో వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ యాడ్ చేయను, థర్డ్ మోడ్ పెట్టేశాను. రాగులు చాలా తొందరగా గ్రైండ్ అయిపోతాయండి, ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా, తొందరగా వెళ్ళిపోతాయి, తొందరగా గ్రైండ్ అయిపోతాయి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఎక్కువ టైం తీసుకునేది ఎందుకంటే కొంచెం గోధుమలకు తీసుకుంటుంది, అలాగే కొంచెము జొన్న పిండికి తీసుకుంటుందండి. రాగి పిండి కూడా రెడీ అయిపోయింది, కొంచెం కొంచెమే వేశాను. నేనైతే ఎక్కువ వేయలేదు కనుక చాలా వరకు అటాచ్మెంట్లో అలాగే ఉండిపోతుంది. ఎక్కువ వేసుకున్నప్పుడు మాత్రం ఇలా కింద మనం బౌల్ కానీ ఏదైనా పెట్టాము కదా అందులోకి వచ్చేస్తుంది. రాగులలో కూడా అంత నూకె ఎక్కువ రాలేదు చూడండి. ఏవైనా కానీ మనం గ్రైండర్కి వేసే ముందు కానీ ఇలా మిక్సీకి కానీ ఏదైనా వేసుకునే ముందుగా కాసేపు ఎండబెట్టామనుకోండి మెత్తగా వస్తాయన్నమాట. స్మూత్గా ఉంది, రాగి పిండి కూడా రెడీ అయిపోయింది. మనందరికీ యూస్ఫుల్ అవుతుంది కదండి, మన ఆరోగ్యం మన చేతులలోనే ఉంది. రాగి పిండి, జొన్న పిండి, సొద్ద పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి అన్నీ రెడీ అయిపోయాయి. మీ అందరికీ డౌట్ ఉంటుంది కదా పసుపు కొమ్ములు ఎలా మనం మిక్సీకి వేసుకోవచ్చు, చాలా వరకు కష్టంగా ఉంటుంది కదా పసుపు కొమ్ములు అంత తొందరగా మెదగవు. అలాంటిది మనము ఈ మిక్సీలో పసుపు కొమ్ములు వేసుకోవచ్చు, అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, ధనియాలు వేసుకోవచ్చు, మసాలాలు వేసుకోవచ్చు. పసుపు కొమ్ములు డైరెక్ట్గా ఈ ఇందులో వేసామనుకోండి సరిగా మెదగవు కదా. ఫస్ట్ అటాచ్మెంట్ ఏది వేసుకోవాలంటే ఇదిగోండి బ్లాక్ కలర్ది ఇలా వచ్చింది కదా, ఇది కొంచెం నూక నూకగా ఉంటుంది, మరీ మెత్తగా ఉండదు, మరీ నూకగా ఉండదు అనమాట. ఇదైతే పర్ఫెక్ట్గా మన మసాలాలకు కానీ కారం పొడికి కానీ ఇలా పసుపు కానీ సరిపోతుంది. ఇలా పైన ఒకటి బౌల్ లెక్క వచ్చి ఉంటుందండి అటాచ్మెంట్, అది కరెక్ట్గా సెట్ ఇలా కూర్చోబెట్టేసి తర్వాత పైన కూడా ఇదిగోండి ఇలా బౌల్ లెక్క వచ్చి ఉంటుందన్నమాట. సేమ్ టిఫిన్ బాక్స్ ఎలా ఉంటుందో అలా క్లిప్స్ అన్నీ పెట్టేశాను. ఇంకా పసుపు కొమ్ములు డైరెక్ట్గా వేసామనుకోండి ఇదిగోండి
ఇలా మనం గ్రైండ్ చేసుకొని కూడా కాదు కదా, ఫస్ట్ ఇవన్నీ మిక్సీకి వేస్తాను లైట్గా, మరీ మెత్తగా. మిక్సీకి అయితే మెతగదు కదా, చూడండి మీకు చూపిస్తాను చూడండి. ఇలా సెకండ్ జార్ వచ్చి ఉంటుంది కదా మిక్సీకి, ఇందులో వేస్తున్నాను. నాకైతే ఇంట్లో పసుపు ఆల్రెడీ ఉందండి, అందుకని కొన్ని మాత్రమే వేస్తున్నాను. మిక్సీ మూత కూడా ఇలా 3 క్లిప్స్ వచ్చి ఉంటాయి. ఇది వచ్చి సెకండ్ జార్ అండి, మిక్సీకి వేశాను. మోడ్ వచ్చేసి ఫస్ట్ మోడ్ నుంచి సెకండ్ మోడ్ అలా పెట్టేసి కొంచెంగా గ్రైండ్ చేశాను. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం ఉండదు, కొంచెం హోల్ చిన్నగా వచ్చింది కదా ఆ అటాచ్మెంట్కు, అందుకనేసి కొంచెం మెతికితే సరిపోతుంది. ఇదిగోండి నూక నూకగా, హోల్ చిన్నగా ఉంది కదా, ఆ హోల్లోకి పడేటట్టుగా కొంచెం నూక నూకగా ఇలా మిక్సీకి వేశాను. తర్వాత అటాచ్మెంట్ అనేది ఫిక్స్ చేస్తున్నాను. తర్వాత క్లాత్ పెడుతున్నాను. ఇంకా చిన్నపాటి గిన్నె పెట్టేసి ఇంకా డైరెక్ట్గా ఇదిగోండి మిక్సీకి వేస్తున్నాను. మోడ్ వచ్చేసి లాస్ట్ మోడ్, థర్డ్ మోడ్ పెట్టేశాను. ఈ పసుపు అంతా ఇందులో వేస్తున్నాను చూడండి, ఇలా నూక నూకగానే చిన్న చిన్న పలుకులు పలుకులుగా ఉండేటట్టుగానే చూసుకునేసి తర్వాత డైరెక్ట్గా ఈ అటాచ్మెంట్లో వేసామనుకోండి జార్లో, చాలా మెత్తగా వస్తుంది అసలు పసుపు. మన పసుపు బయట కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదండి. ఒక ప్యాకెట్ పసుపు అయితే మనకు 4 రోజులు వస్తుంది కదండి, అదే మనం ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి 2 మంత్స్ దాకా మనం యూజ్ చేసుకోవచ్చు, ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. అదే మనం బయట తీసుకొచ్చిన పసుపులు ఏమవుతుందంటే పసుపు పచ్చగా ఉండేదానికి ఎక్కువగా కెమికల్స్ అందరూ యూజ్ చేస్తారేమో అని అనుమానంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం పసుపు కొమ్మలు తీసుకొచ్చుకొని ఇంట్లోనే ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు. జెన్ పవర్ కంపెనీ వాళ్ళదండి, 6,990 పడింది. ఇదిగోండి ఓపెన్ చేశాను, అంత నూక కూడా ఎక్కువగా రాలేదు కనుక నేను పసుపులోనే యాడ్ చేస్తాను. ఈ నూక కూడా, ఈ నూక కూడా మరీ నూక నూకగా ఏమి ఉండదండి పసుపు. చూడండి ఎలాంటి కెమికల్స్ లేని పసుపచ్చగా రంగు వచ్చేదానికి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేసింటారు కదా బయట, అలా కాకుండా ఇంట్లోనే మీరు డిఫరెన్స్ చూడగలుగుతారనమాట. బయట కొన్న పసుపుకు అదే మనం ఇంట్లో తయారు చేసుకున్న పసుపుకు తేడా చాలా ఉంటుందండి, కలర్లోనే తేడా వస్తుంది. ఇదేమి కొలాబరేషన్ వీడియో కాదండి, నా సొంత డబ్బులతో తీసుకున్నదనమాట. మీ అందరు కూడా యూస్ఫుల్ అవుతుందనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. దాదాపు 20 రోజుల క్రితమే తీసుకున్నాను, ఒక 3-4 టైమ్స్ నేను యూజ్ చేసి నాకు బాగుంది, సాటిస్ఫైడ్గా అనిపించింది కనుకనే మీతో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా పసుపు కూడా రెడీ అయిపోయిందండి. ఈ నూక అయితే నేను దాంట్లోనే వేసేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు ఎండుమిరపకాయలు మిక్సీకి వేసుకుంటాను. ఎండుమిరపకాయలు కూడా డైరెక్ట్గా మనం వేయలేము కనుక ఫస్ట్ ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెము పలుకు పలుకుగా వేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కూడా నేను ఎక్కువగా వీడియో అనేది తీయలేదండి, కొన్నే వేశాను ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిరపకాయలు అనేది మిషన్కి వేయించానమాట, ఒక 5 కేజీలు. ఇదిగోండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు, కొంచెం ఆ ఇత్తనాలు ఇత్తనాలు అలా ఉన్నా ఏం పర్లేదు అనమాట, ఎందుకంటే డైరెక్ట్గా వేసామనుకోండి హోల్కు పడదు కదా అందుకని. ఇంకా పసుపు నుంచి తీసాను కదండి, నేనేమి క్లీన్ చేయలేదనమాట, సేమ్ బ్లేడే పెట్టేశాను, థర్డ్ మోడ్లో పెట్టాను. ఇంకా డైరెక్ట్గా ఎండుమిరపకాయలు చూడండి ఇలా పలుకు పలుకుగానే ఉన్నాయి కదా, అంతా నీట్గా గ్రైండ్ అయిపోతుందండి. ఏమంటే హోల్ చిన్నగా వచ్చి ఉంటుంది కదా, డైరెక్ట్గా వేస్తే సరిగా పడవు కనుక ఇలా వేసుకోవాలి అంతే. కారంపొడి కూడా రెడీ అయిపోయింది, కారంపొడి అందు వేసుకున్నప్పుడు ఇలాంటి జార్ వేసేసి వేసుకోండి ఎందుకంటే ఘాటు అనేది ఎక్కువగా వస్తుంది. కారంపొడి రెడీ అయిపోయిందండి, మూత తీశాను. కలర్ చూడండి ఎలాంటి కలర్స్ కలపని కారంపొడి అనమాట. ఇంకా నూక అయితే పైన ఉంది, నూక కూడా అంత ఎక్కువగా రాలేదండి. మనం ఎక్కువసేపు ఎండలో పెట్టేసి తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి నూక కూడా ఎక్కువగా ఉండదు. నేను ఇది డైరెక్ట్గా కారంపొడిలోనే వేస్తాను. ఫస్ట్ గ్రైండ్ అయ్యి, గ్రైండ్ అయిన తర్వాత కింద జల్లట్లోంచి పిండి అనేది కిందికి దిగుతుంది, నూక అనేది పైన ఉంటుంది కనుక మనం సపరేట్గా జల్లట్ పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. కారంపొడి కూడా రెడీ అయిపోయింది, పక్కన పసుపు రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో ధనియాలు వేస్తున్నానండి. ధనియాలు కూడా మనం డైరెక్ట్గా మిక్సీలో వేసినప్పుడు అంత మెత్తగా రావు కదండి, ఆల్ ఇన్ వన్ గ్రైండర్ అని చెప్పొచ్చు అండి. మనం ఏవి కావాలంటే అవి ఇన్స్టెంట్గా మనకు పిండి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎలాంటి పిండి మరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నాకైతే ఇంతవరకు అమ్మ వాళ్ళ ఇంట్లో పిండి మిషన్ ఉంది కనుక ఎలాంటి ఇబ్బంది పడలేదనమాట, ఇప్పుడు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కానీ అత్తయ్య వాళ్ళ ఊర్లో పిండి మిషన్ అనేది లేదండి, ప్యాకెట్లలో పిండి దొరుకుతుంది, పురుగు వస్తుందేమో అనేసి నేను ఇంతవరకు అయితే ఎప్పుడు కొనలేదనమాట. ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ దగ్గరనే మిషన్ పిండి మర ఆడి చేసి తీసుకెళ్తూ ఉండేదాన్ని. కానీ ఇలాంటి పిండి మిషన్, ఇలాంటి పిండి మర అదేనండి, చిన్న పిండి మిషన్ అనొచ్చు, మిక్సీ గ్రైండర్ అనొచ్చు, ఏదైనా కానీ ఇంట్లో ఉంటే మనకు బెస్ట్ అండ్ బెస్ట్ కదా. చాలామందికి రొట్టెలు అంటే ఇష్టము, కానీ రొట్టె పిండి అనేది దొరకదు, జొన్నలు దొరుకుతాయి కానీ జొన్న పిండి దొరకదు, అలాంటి వల్ల కూడా యూస్ఫుల్ అవుతుంది. అలాగే కారం పొడి, పసుపు, ధనియాల పొడి, రాగి పిండి, జొన్న పిండి, వాటెవర్ మీరు ఏవైనా కానీ గ్రెయిన్స్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అనమాట. బియ్యం పిండి చూడండి,
అలా వేలుతోనగానే టెక్చర్గా మీకు కనిపిస్తుంది కదండి, అంత స్మూత్గా వచ్చిందనమాట. ఇంకా పసుపు చూడండి, ఎంత ఈజీగా సింపుల్గా ఫటాఫట్గా మనం మిక్సీకి అనేది వేసుకోవచ్చు. నార్మల్గా అయితే మనం పసుపుని ఇంట్లో మిక్సీకి వేయలేం కదా, ఇలా మిక్సీ జార్తో నార్మల్ మిక్సీ లెక్క అనేది చేయొచ్చు, లేకుంటే అటాచ్మెంట్తో మనం మిగతా గ్రైండ్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇంక ఇదంతా నూకండి, గోధుమలలో వచ్చిన నూక, అదేమో సజ్జల్లో వచ్చిన నూక, జొన్నల్లో వచ్చిన నూక, అలాగే కొంచెం రాగి పిండిలో నూక వచ్చింది. ఇదంతా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. అంతా కలిపేసి కొంచెం పసుపు మిక్స్ చేసుకునేసి ఫేస్కి కానీ స్క్రబ్ లెక్క మనం యూజ్ చేయొచ్చండి. లేదంటారా మనము స్టీల్ గ్లాసులు కానీ లేకుంటే కానీ గాజు సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా వీటితో మనము క్లీన్ చేసుకోవచ్చు. అలా యూజ్ అవుతుంది. టోటల్గా అన్నిటి కలిపి ఈ మైన్ వచ్చిందనమాట. అదండి నేను తీసుకున్న కొత్త ప్రోడక్ట్, మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందనేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మనందరికీ ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, అందరికీ రొట్టెలు అంటే ఇష్టం ఉంటుంది, కానీ రొట్టె పిండి దొరకదనమాట. గోధుమలు సజ్జలు అన్నీ దొరుకుతాయి కానీ ఆర్గానిక్గా మనం ఇంట్లో మిక్సీ కానీ గ్రైండర్ వేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లోనే ఇలాంటి చిన్నపాటి అటాచ్మెంట్తో ఉన్న మిక్సీ ఉందనుకోండి, హ్యాపీగా ఎప్పుడు కావాలంటప్పుడు గ్రైండ్ చేసుకోవచ్చు. క్లీనింగ్ కూడా ఈజీ అండి, ఎక్కువ మనం శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదండి. వేటికి వాటికి అన్ని డిటాచబుల్ అనమాట, అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇన్స్టా గ్రైండ్ అనమాట, జెన్ పవర్ కంపెనీ వాళ్ళది. ధర వచ్చేసి 6,990 రూపాయలు పడింది. మీరు ఎవరైనా తెప్పించుకోవాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.